డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు, ఎప్పుడు వస్తున్నాడు, ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది, అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది, మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా. అవునండి, కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే అయినా వాణ్ణి రానివ్వండి, ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజం నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్, ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే మీరు నాకు అదిగో మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గర అయినట్టు. మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది, ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా, అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా, మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు. అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు. మరి మీ చేతిలో మురళిని. సురేఖ, సురేఖ ఏమైంది? మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఏం పర్వాలేదు సురేఖ, పద. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించడం గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఎరా నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా మూడు ముళ్ళు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభ ముహూర్తం వచ్చేసింది లేండి, కూర్చోండి. థాంక్యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మారేవి. నమస్తే. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సీకేపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతి. తాతయ్య, షీఈస్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. చూసారా మా ఆయన ఎంత తొందర పడిపోతున్నారు. ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. ఐ సీ. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశవాళి భోజనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ వెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ డు యు సే మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరే, అలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ ఇద్దరికి కలిపే పంపుతోంది, నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్న? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల ఏమిటి ఇది, నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితే పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను, అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది, అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాన్ని మాట అడగవా? ఏంటండి అడిగేది, నాకు ఆ మాత్రం తెలియదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా? చూడండి, మీరు మీ కాలపు సాధస్థాలు వేరు. ఇది 21st సెంచరీ, కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా, ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడారు.
అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరుపుతాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి కట్టాన్ని కట్టబెట్టావు, అనుభవించు.